हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल अंदर एला कमेंट सेक्शन में तक शेयर चेसुकोंडी ने चाला बहुना अंड देवड़ देवल्लू आरोग्य आनंद उपड़ू आ भगवंत की मनस्फूर्ति प्रार्थिस्ना अंडजे इंकोक मंच वीडियो तो मे मुकोचा अदे नवरात्रि मन की मूडव रोजु अम्मवर श्री गायत्री देव का मन की दर्शन అయితే ఈ పూజని ఎలా చేసుకున్నాను అనేది మార్నింగ్ ఆల్్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూసేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నేను అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను అన్నమాట. అయితే ఈ రోజు నేను జవ్వాది కుంకుమతోని పూజ అనేది చేసుకున్నానండి. సో కుంకుమ కూడా నేను అమ్మవారి నవరాత్రిలోని పూజ చేసుకోవడానికి నేను మీకు షేర్ చేశాను కదా, జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ తోని అండ్ అలాగే జవ్వాది తోని కుంకుమ ఎలా తయారు చేసుకున్నానో. ఎవరైనా చూడకపోతే ఆ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే గాయత్రీదేవి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి జవ్వాది కుంకుమతోని కుంకుమార్చన చేస్తే చాలా ఇష్టం అంట. అయితే మరి ఇప్పుడు అయిపోయింది కదక్క, ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే అమ్మవారికి అంటే 9వ రోజైనా సరే జవ్వాది కుంకుమతోని కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి. చాలా మంచి సువాసన అయితే వస్తుంది జవ్వాది కుంకుమ అయితే గనుక. సో దాంతోని ఈరోజు నేను కుంకుమార్చన అనేది చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను మార్నింగ్ పూజ చేశాను కదా అమ్మవారికి, పూజ చేసుకునేటప్పుడు పెట్టిన కొన్ని కొన్ని పువ్వులు అంటే వాడిపోయినట్టు అయిపోయిన పువ్వులు కానీ అండ్ అలాగే నైవేద్యం కానీ ధూప్ స్టిక్స్ వెలిగించిన ఆ ధూపం ఏమైతే భస్మం వస్తుందో అది అన్నీ కూడా నేను పీట మందించి తీసేసానండి. తీసిన తర్వాత ఆల్రెడీ నాకు దీపారాధన కుందులకి వెలుగుతూ ఉన్నాయి. సో అందులో కొంచెం ఇంకో కొంచెం నువ్వుల నూనె వేసేసి నేను దీపారాధనని అలాగే ఉంచుకొని దండం పెట్టుకున్నాను. అలాగే గణపతి శ్లోకం చదువుకొని గణపతికి మంత్రాలు అవన్నీ కూడా చదువుకొని ఆచమనం చేసుకొని నేను ఫస్ట్ అయితే అమ్మవారి దండం పెట్టుకొని అగరబత్తీలు అయితే వెలిగించానండి. సో సాయంత్రం పూట ఈ దుర్గాదేవి నవరాత్రుల్లోని మీకు ఎక్కడ చూసినా సరే ధూపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ధూపం వేసినట్లయితే ఎవరింట్లో అయితే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుకుంటారో ఈ నవరాత్రుల్లోని అట్లీస్ట్ పూజ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ మీరు ఇంట్లో ధూపం వేసుకున్నా సరే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది. అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కనుక ఇంట్లోని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ పిల్లలలోని కానీ అంటే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళతోని ఏమైనా మనకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయన్నమాట. అంటే లైక్ ఎలా అంటే మనం ఈ పూజ చేసినప్పుడు ఒక మనకి ఒక పాజిటివిటీ అనేది మనలోని వస్తుందండి. ఎవరిని ఏమి అనకూడదు, ఎవరి మీద కోపం పడకూడదు, ఎవరితో గొడవ ఆడకూడదు అని ఒక చిన్న భావన మనలో కలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. అందుకే ధూపం ఎక్కువ వేయమని చెప్తున్నాను. అండ్ అలాగే అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం అన్నమాట ధూపం వేస్తే. ధూపం వేసిన తర్వాత నేను ఈరోజు అమ్మవారికి జవ్వాది కుంకుమతోని కుంకుమార్చన చేస్తున్నానండి. సో ఈరోజు వచ్చేసి నేను గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నాను అండ్ అలాగే లలిత సహస్రనామం కూడా చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను. అంటే లలిత సహస్రనామం నేను నార్మల్గా కూర్చొని చదివేసుకున్నానండి. అండ్ తర్వాత 108 సార్లు గాయత్రి మంత్రాన్ని నేను చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేశాను. ఏ ఇంట్లో అయితే గాయత్రి మంత్రాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారో లేదంటే ఎక్కువగా వినబడుతూ ఉంటుంది ఆ ఇంట్లో అసలు కష్టాలు అనేవి ఎక్కువ ఉండవండి. ఆ తల్లి ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉండేటప్పుడైనా సరే చక్కగా పూజ చేసుకున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని చదవడానికి ట్రై చేయండి. అండ్ గాయత్రి అనే పేరు కూడా చాలా మంచిదన్నమాట. సో ఇక్కడైతే నేను ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అనేది చేశానన్నమాట. అండ్ ఇందాక ఎవరు కామెంట్స్లో అడిగారండి తను MVPలో ఉందంట. అంటే ఇక్కడ మాకు చాలా నియర్ అనమాట, జస్ట్ 1 km ఉంటుంది అంతే, అంత కూడా ఉండదేమో నాకు తెలిసి 1 km. సో తను నాకు కుంకుమ అడిగారు, మీకు నేను రిప్లై ఇచ్చానండి బట్ మీరు చూసారో లేదో నాకు తెలీదు.
ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మీరు మద్దిలపాలెం రాగలిగితే కనుక నేను డెఫినెట్గా ఒక స్పాట్ అనేది చెప్తాను, అక్కడికి వచ్చి నేను మీకు ఇస్తాను, ఓకేనా? అండ్ కుంకుమార్చన అంతా అయిపోయిన తర్వాత ఈరోజు నేను పాయసం పెట్టానండి. సో రేపు అమ్మవారికి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవికి పాయసం పెడితే చాలా మంచిదన్నమాట నైవేద్యం మనకి. సో ఈ పాయసం ప్రిపేర్ అనేది నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడలేకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యంగా పాయసం పెట్టాను, ఎలాగో చేశాను కదా అని చెప్పి పాయసం పెట్టి అందరి కోసం కూడా ఈరోజు నేను ప్రే చేశాను. ఎవరెవరైతే నాకు రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళందరి కోసం కూడా నేను ప్రే చేశాను. మీకు తొందరలోనే మీ కష్టాలు కానీ అండ్ అలాగే మీ బాధలు కానీ మీరు అనుకునే కోరికలు కానీ అన్నీ కూడా నెరవేరాలని చెప్పి నేను ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా ఉండాలని కూడా కోరుకున్నాను. ఏదైతే మనకి హైదరాబాద్లో ఇప్పుడు కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ అనేది నడుస్తుందో తొందరగా అది కూడా క్లియర్ అయిపోయేలాగా చూడమని ఆ తల్లిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎవరెవరైతే కొంచెం ఆ ఇబ్బందుల్లో ఉన్నారో తల్లి వాళ్ళని అందరినీ నువ్వే చల్లగా కాపాడాలి అని చెప్పి నేనైతే దండం పెట్టుకున్నానండి అమ్మవారికి. అండ్ నాతో పాటు మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండేలా చూడు తల్లి అని చెప్పి మీరందరూ కూడా ప్రే చేయండి. ఒకళ్ళ ప్రార్థన కంటే పది మందిర ప్రార్థన చాలా గొప్పదండి. సో మీరందరూ కూడా ప్రే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? ఇది మూడవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి కుంకుమార్చన అనేది నేను ఇలాగ చేసుకున్నాను. అండ్ అలాగే రేపటి అన్నపూర్ణాదేవి అమ్మవారికి పాయసం కూడా నైవేద్యంగా ఇలా పెట్టానన్నమాట ప్రిపేర్ చేసి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.